కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంతో మంది నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని అన్నారు. తాజాగా బ్లాక్ ఫంగస్ చికిత్సకు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో చేరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు చనిపోయి ఒంటరైన పిల్లలను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని సీఎం జగన్ సూచించారని అన్నారు. అందుకు సంబంధించిన విధి విధానాలను అధికారులు రూపొందిస్తున్నారని చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్లలో కూడా ఆక్సిజన్ కన్సంట్రేటర్స్ పెడతామని, తద్వారా ఆసుపత్రుల మీద పడే భారం కొంతైనా తగ్గుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగుతోందని, డాక్టర్ సూచనల మేరకు లక్షణాలు ఉన్నవారిని హోమ్ ఐసోలేషన్ కోవిడ్ కేర్ సెంటర్లకు పంపించడం జరుగుతోందని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అన్ని కూడా మరి పెడితే ఇంకా హాస్పిటల్స్ మీద లోడ్ తగ్గుతుంది. ఆ విధంగా కోవిడ్ కేర్ సెంటర్స్ లో కూడా ఈ ఆక్సిజన్ సదుపాయం ఉంటే కొంతమంది పేషెంట్లను అటు కూడా షిఫ్ట్ చేయడానికి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎవరైతే మరి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఈ కోవిడ్ కారణంగా చనిపోతే వారి పట్ల మనం మానవతా దృక్పథంతో ఉండాలి. వారికి సంబంధించి వారు అనాథలు అవ్వకుండా, కుటుంబం అనాథలు అవ్వకుండా, రోడ్డు మీద పడకుండా తక్షణ సహాయం ఏదైనా చేసే విధంగా వారి కుటుంబంకి సంబంధించి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటాం జరుగుతూ ఉంది. ఇప్పుడు పడుతుంది, దానికి సంబంధించి ఎంత ఏమిటి అనే దాని మీద ఒక విధి విధానాలు సాయంత్రానికి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దానికి ఆయన చెప్పే ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేస్తారు. సార్, ఆక్సిజన్ బెడ్స్ కొరత ఉంది అని అంటున్నారు, అంటే ఉన్న హాస్పిటల్స్ కి ఆక్సిజన్ బెడ్స్ కొరత ఉంది అంటున్నారు. ఇప్పుడు కొత్తగా మీరు ఏదైనా ఏర్పాటు చేసినా ఉన్న వాటికే మీరు ఆక్సిజన్ సప్లై చేయనప్పుడు కొత్త దానికి ఎలా సప్లై చేస్తారు? అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ మనం అందుకనే ఇక్కడ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ సంబంధించి కూడా మనం ఎక్కువగా దృష్టి పెట్టి దాదాపుగా 10,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని మనం టెండర్స్ పిలవటం జరిగింది. ఈ నెలలోనే 2,000 పైగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మనకు రాబోతుంది. అవన్నీ కూడా కోవిడ్ కేర్ సెంటర్లో మనం ఫిక్స్ చేయబోతున్నాం. ఈ విధంగా అందుకని మనం బెడ్స్ సంఖ్య మనకున్నటువంటి ఆక్సిజన్ అలాట్మెంట్ వచ్చి మ్యాగ్జిమం 590 మెట్రిక్ టన్స్ మాత్రమే. అయినా సరే మనం ఇతరత్ర సోర్స్ అని పెంచుకుని మనం 610 వరకు కూడా మనం 610 మెట్రిక్ టన్స్ వరకు కూడా మన ఆక్సిజన్ ని మనం ప్రొక్యూర్ చేసుకోగలుగుతాము. దాని ద్వారా ఇటీవల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని హాస్పిటల్స్ లోనూ కూడా ఎక్కడ ఆక్సిజన్ వేస్టేజ్ లేకుండా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం, సూచనలు ఇవ్వటం వల్ల ఆక్సిజన్ కూడా కొంతవరకు ఆదా చేయటం జరుగుతుంది. ఈ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మన కోవిడ్ పేషెంట్స్ సంబంధించి ఉన్నటువంటి ఆక్సిజన్ ను మనం మేనేజ్ చేయగలుగుతాం.